కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి. నివాసపురమేదియు వారికి దొరకకపోయెను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారికి నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారికి నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలి అనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచియున్నాడు. ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపియున్నాడు. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధచేతను ఇనుప కట్లచేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయువారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను. వారు కూలియుండగా సహాయుడు లేకపోయెను. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలి అనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు. ఇనుప గడియలను విరగొట్టి ఉన్నాడు. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు. భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమగును. వారు మరణ ద్వారములను సమీపించుదురు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక. ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు మహాజలముల మీద సంచరించుచు వ్యాపారము చేయువారు యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను. అది దాని తరంగములను పైకెత్తెను. వారు ఆకాశము వరకు ఎక్కుచు అఘాధమునకు దిగుచూ నుండిరి. శ్రమచేత వారి ప్రాణము కరిగిపోయెను. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి. వారు ఎటూ తోచకై ఉండిరి. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. జన సమాజములో వారాయనను గనపరచుదురుగాక. పెద్దల సభలో ఆయనను కీర్తించుదురుగాక. దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను సత్తువగల భూమిని చవిటి పర్రగాను మార్చెను. అరణ్యమును నీటిమడుగుగాను ఎండిన నేలను నీటిబూటల చోటుగాను ఆయన మార్చి వారు అచ్చట నివాసపురము ఏర్పరచుకొనున్నట్లును పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్యఫల సమృద్ధి పొందునట్లును ఆయన ఆకలి కొనిన వారిని అచ్చట కాపురముంచెను. మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి. ఆయన వారి పశువులను తగ్గిపోనీయలేదు. వారు బాధ వలనను ఇబ్బంది వలనను దుఃఖము వలనను తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించుచు త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడజేయువాడు. అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను. వాని వంశమును మందవలె వృద్ధి చేసెను. యథార్థవంతులు దాని చూచి సంతోషించుదురు. మోసగాన్రందరును మౌనముగా నుందురు. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును. యెహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురుగాక.